యాదగిరిగుట్ట కొండపైకి వెళ్లే మార్గంలో గాలిపటానికి ఉన్న మాన్సాను అంచనా వేయలేక విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మెడకు తాకింది. ఈ సంఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ప్రమాదవశాత్తు మాన్సా చెంపకు తగలడంతో చిత్రమైంది. కానిస్టేబుల్ ను ఆసుపత్రి తరలించగా చెంపకు 10 కోట్లు పడ్డాయి. రేపు విధులు యాదగిరి గుట్టలో నిర్వహిస్తున్నాను. నేను భోజన నిమిత్తం డ్యూటీని ముగించుకొని భోజన నిమిత్తం నేను అక్కడికి కింద హోటల్ పోయి భోంచేసి వస్తున్నాను. వచ్చే క్రమంలో తిరిగి వచ్చే క్రమంలో డైవర్షన్ వన్లో నాకు ఇది మాంజా తగిలింది. మాంజా తగిలి బాగా కోసకపోయింది. కోసకపోయిన తర్వాత నేను లోకల్ హాస్పిటల్కి వెళ్ళి లోకల్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని తిరిగి వచ్చాను. ఇటువంటి దాన్ని మనం ప్రోత్సహించకూడదని నేను మీడియా ద్వారాగా ప్రభుత్వానికి తోటి ఆఫీసర్లకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్ కూడా చాలా మంచిది. అది పతంజలి వల్ల నిన్న ఈ మధ్య కాలంలో ఆర్మీ జవాన్ కూడా చనిపోయి ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నాకు జరిగింది, రేపు వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని ప్రతి ఒక్కరికి, ప్రజలకు, ప్లస్ మన తోటి